రఘునందన్ రావు గారు అప్లై చేస్తున్నారు. ఎక్కడ నుంచి ఏ నియోజకవర్గం నుంచి అప్లై చేస్తున్నారు? కొత్తగా అనుకోవాలా? నేను అక్కడి నుంచే చేస్తాను. మారిందా అడ్డీ మారిందా? ఏం లేదు, దుబ్బాక నియోజకవర్గం నుంచే ఇస్తా ఉన్నాం. రాయాలనా? ఇప్పుడు రాజు నింపి ఇచ్చాము, ముహూర్తం టైం లో ఇచ్చేసాము. అయితే ఆ టైం లో నేను ఇక్కడ కార్యాలయం అందలేదు కాబట్టి. ఓకే, మీరు ఇవ్వండి, మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. పాపం వాళ్ళ కెమెరాలకు మన లోగో అడ్డం వస్తుంది. మీరు కానివ్వండి, తర్వాత మాట్లాడండి. దుబ్బాక ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వం కోసం రఘునందన్ రావు అప్లై చేస్తున్నారు, మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు నిర్ణయం తీసుకుంటది. ఆ నిర్ణయానికి అనుకూలంగా టికెట్లు మంజూరు అయితే టికెట్లు ఇవ్వబడతాయి. నమ్మకం ఉందా? వస్తుందని 100% విశ్వాసం ఉంది. గెలుస్తారా? ఒకవేళ టికెట్ వస్తే దుబ్బాకి 110% గెలిచి వస్తా. ఎట్లా మీ ధీమా ఏంది? ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉంటే బేసిక్ గా చేసిన పనులు ప్రజలకు అందుబాటులో ఉన్న తనం, ఊరుకోతే 10 మందిని పేరు పెట్టి పిలిచే గుణం, సర్పంచుల పేర్లు ఊర్ల పేర్లు తెలిసినోండి, ప్రజల కష్టం తెలిసినోండి, గెలిచిన నాటి నుంచి ప్రజలలో ఉన్నోండి. 2020 నవంబర్ కంటే ముందు దుబ్బాక, 2020 తర్వాత 2020 నవంబర్ తర్వాత దుబ్బాకని మా మీడియా మిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా, ఒకసారి వచ్చి చూడమని. 2020 నవంబర్ ముందు కంటే దుబ్బాక ఎట్లుంది, 2020 నవంబర్ తర్వాత రఘునందన్ గెలిచిన తర్వాత దుబ్బాక ఎట్లుంది వచ్చి. నేనే చేసిన అంటాడు కేసీఆర్. నా అభ్యర్థిని పెట్టినా, నేను చేసిన కాబట్టి నా అభ్యర్థి. 2014 జూన్ 2 నుంచి నవంబర్ 2020 దాకా చేయలేని వాళ్ళు నేను గెలిచినాక ఎందుకు పనులైనాయంటే, మోచేతుల బలం ఉంటే మొండి కూడా జరుగుతుంది. వాళ్ళ మెడల్ వంచి పని చేయించినాను. అంతకు ముందు బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎంపీ హరీష్ రావు మంత్రి, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, మరి ఎందుకు దుబ్బాకల వంద పడకల దవాఖాన కాలేదు? గజ్వేల్ ఎందుకైంది? సిద్దిపేటలు ఎందుకైంది? సిరిసిల్లలు ఎందుకైంది? నేను గెలిచినాక ముళ్ళుగడ్డ పెట్టి పొడిస్తే పనులు అయినాయి. గట్ల కేసీఆర్ వింటాడా? పొడిస్తే పొడిపించుకుంటాడు, కానీ మస్తుగా పొడుస్తారా? పొడిసే రకంగా పొడవాలి. గట్ల అది సమయం సందర్భం చూసి. కమరాయన దగ్గరికి కొలిమిలకి మీరు కర్రు గాలుమనో గొడ్డలు గాలుమనో పోతే కమరాయన బాగా బొగ్గుల్ని వేడి చేసేదాకా ఓపిక ఉండాలి. బొగ్గులు ఎర్రగైన తర్వాత అలా పెడితే ఇనుము కాలుతుంది. కాలినాక ఎడమ చేతితోటి కొట్టినా అది బెండ్ అవుతుంది. చల్లగా ఉన్నప్పుడు కొడితే కాదు. గట్లా దుబ్బాకలో ఈసారి ఎంత కష్టపడాలి? బై ఎలక్షన్ లో కష్టపడినంత అంత డబల్ కష్టపడాలి. ఎంత కష్టపడైనా గెలిచేస్తాం ప్రజల ఆశీస్సులతోటి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ రఘునందన్ రావు గారు. థ్యాంక్ యూ. సో రఘునందన్ రావు గారు జస్ట్ అప్లై చేసుకున్నారు దుబ్బాక ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వాలని. ఆయన అప్లై చేసుకున్నారు. ఇంకా రఘునందన్ రావు గారు అప్లై చేస్తున్నారు. ఎక్కడి నుంచి? ఏ నియోజకవర్గం నుంచి అప్లై చేస్తున్నారు? కొత్తగా అనుకోవాలా? నేను అక్కడి నుంచే చేస్తాను. మారిందా అడ్డీ? మారిందా? ఏం లేదు, దుబ్బాక నియోజకవర్గం నుంచే ఇస్తా ఉన్నాం. రాయాలనా? ఇప్పుడు ఇంకా నింపి ఇచ్చాము, ముహూర్తం టైం లో ఇచ్చేసాము. అయితే ఆ టైం లో నేను ఇక్కడ కార్యాలయం అందలేదు కాబట్టి. ఓకే, మీరు ఇవ్వండి, మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. పాపం వాళ్ళ కెమెరాలకు మన లోగో అడ్డం వస్తుంది.